ప్రెజనర్ స్వాప్ అంటారు అంటే ఖైదీల మార్పిడి ఈ ఒప్పందం భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సముద్ర జలాల పరంగా మనోళ్ళు అటుకు వెళ్తుండటం అటు వాళ్ళు ఇటుకు వస్తూ ఉండటం దాన్ని అడ్డు పెట్టుకొని తీవ్రవాదులు వస్తుంటారు వాళ్ళకి సంబంధించిన గూడచారులు వస్తుంటారు అందుకని ఇక్కడ మనం వాళ్ళని బ్లాక్ చేసి ఆ తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళు కాదు అనుకున్నప్పుడు వెనక్కిస్తాం మన వాళ్ళు కూడా అట్లాగే వెళ్తా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అయితే మన దగ్గర తీవ్రవాదులను పంపించాం మనం గూడచారులు అట్లా వెళ్తారు అన్నటువంటి దేశంతో వాళ్ళు కూడా అక్కడ చెక్ చేసుకుని ఆ పని చేస్తుంటారు అయితే ఈ మిగతా అట్లా గూడచారులు కానటువంటి వాళ్ళు టెర్రరిస్టులు కానటువంటి వాళ్ళకి సంబంధించింది పోను మామూలు మత్స్యకారులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఏమైనా అక్కడ దారి తప్పితే జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళని ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది ఇట్లాగా భారతదేశంకి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్ కస్టడీలో ఆరు వందల ముప్పై ఒక్క మంది ఉన్నారు వీళ్ళందరూ మత్స్యకారులే ఒక ఇద్దరు మామూలు పౌరులు కూడా ఉన్నారు వీళ్ళని విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదివారం పాకిస్తాన్ కోరింది వాళ్ళంతా భారతీయులుగా నిర్ధారణ కావడంతో పాటు కారాగారవాస గడువు ముగిసిపోయింది కూడా వాళ్ళది స్వదేశానికి పంపించాలని పాక్కును కోరింది అట్లాగే మరో ముప్పై మంది మత్స్యకారులు ఇరవై రెండు మంది పౌర ఖైదీలు భారతీయులుగా విశ్వసిస్తున్నామని వాళ్ళకి తక్షణం దౌత్యపరమైన అవకాశాలు కల్పించమని చెప్పి కోరింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేకపోతే రెండు వేల ఎనిమిది ఒప్పందంలో భాగ ఏటా జనవరి ఒకటి జులై ఒకటి తేదీలో ఉభయ దేశాలకు చెందిన మత్స్యకారులు ఖైదీల జాబితాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నటువంటి క్రమంలోనే భారత్కి భారత్ ఈ విజ్ఞప్తి చేసింది పాక్ విడుదల చేయాల్సి ఉన్న వాళ్ళకి సంబంధించిన భద్రతను భరోసా కల్పించాలని కూడా కోరినట్టు ఎంఈఏ తెలిపింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళకి వాళ్ళని వీలైన త్వరగా విడుదల చేయాలన్నటువంటిది కోరింది అదే సందర్భంలో పాకిస్తాన్కి చెందిన మూడు వందల ముప్పై తొమ్మిది మంది పౌరఖైదీలు తొంభై ఐదు మంది మత్స్యకారులు అంటే వాళ్ళు మత్స్యకారుల కంటే ఈ పౌర ఖైదీలు ఎక్కువ ఉన్నారన్నమాట వాళ్ళకు సంబంధించిన జాబితాను పాకిస్తాన్కి అందించింది భారతదేశం డెబ్బై ఒక్క మంది పాక్ ఖైదీల జాతీయత ధృవీకరించే విషయం మీద అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కూడా పాకిస్తాన్కి సూచించింది ఇది తాజాగా జరిగినటువంటి పరస్పర మార్పిడి లెక్కలు